देशं मनुष्युडे ना संगीतं अने एलुगेत्ति चाटिन महाकवि श्रीश्री एप्रिल 30 1910 लो विशाखपट्नंलो जन्मिंचारु। 1931 लो बीए पूर्ति चेसिन श्रीश्री एवीएन कालेजी लो डेमोन्स्ट्रेटर गा मद्रासु आंध्रप्रभलोनु विविध उद्योगालु चेसिन तन स्वंत भावाल कारणंगा देनिलोनू इमडलेक सिनी रंगंलो स्थिरपड्डारु। ఆయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా ఖడ్గ సృష్టి కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979లో శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు. శ్రమజీవన సౌందర్యాన్ని, తిరుగుబాటు వేదాంతాన్ని ఈ గ్రంథం ద్వారా శ్రమజీవుల శంఖారావంగా మార్చి తెలుగు కవితను మలుపు తిప్పి అందలా లెక్కించిన ప్రజాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం 1950లో పుస్తక రూపం ధరించింది. ఈ మహాప్రస్థానం గీతాలి శ్రీశ్రీని యుగకర్తగా చేసింది. ఆయనతో తెలుగు కవిత్వ స్వభావం మారిపోయింది, దాని భాష మారిపోయింది. సాహిత్యం వినోదానికి కాలక్షేపానికి కాదని, దానికి సామాజిక ప్రయోజనం ఉందని, జరుగుబాటు లేని జనాన్ని తిరుగుబాటు చేయండని ప్రబోధించేదే కవిత అని, తాడిత పీడిత జనం కన్నీరు తుడిచి వారి పక్షాన నిలబడేదే అసలైన కవిత్వమని ఆయన విశ్వాసం. ప్రపంచానికి తన విప్లవ సందేశాన్ని అందించిన మహాకవి శ్రీశ్రీ రచించిన కథే ఈ జాలి. నమస్కారం, నమస్కారం, రండి కూర్చోండి కూర్చోండి. మీరెవరో నాకు తెలియదు, కానీ నేనెవరో నాకు తెలుసు. నా పేరు రామ్మూర్తి, ప్రభుత్వ ఉద్యోగిని, యుడిసిని అంటే అప్పర్ డివిజనల్ క్లర్క్ గా పనిచేస్తున్నాను. నాకు భార్య, ఇద్దరు పిల్లలును. మా పిల్లలిద్దరూ పక్కింట్లో కలర్ టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లారు. మా బ్లాక్ అండ్ వైట్ టీవీ వాళ్ళకి పనికిరాదుట. నా భార్య మాత్రం మా బ్లాక్ అండ్ వైట్ టీవీనే చూస్తోంది. తనకి పక్కింటికి వెళ్లి కలర్ టీవీ చూడాలనుంది, కానీ ఈ వెధవ బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసి చూసి కళ్ళన్నీ మండుతున్నాయి. ఎంచక్క నేను కూడా పిల్లలతో పాటు పక్కింట్లోకి వెళ్లి కలర్ టీవీ చూస్తూ కూర్చుంటే తిక్కు వదిలిపోతుంది. కానీ ఇంట్లో బండెడు చాకరి ఎవరు చేస్తారు, వంట వార్పు ఎవరు చూస్తారు? కర్మ కర్మ. అమ్మో, ఆ గొంతు విన్నారా? నా భార్య కమల. ఇటే వస్తున్నట్టుంది, నేనింకేం మాట్లాడను, మీరే చూస్తూ ఉండండి. ఎవరితో మాట్లాడుతున్నారు? అబ్బే, నేనెవరితో మాట్లాడుతున్నాను? కేబుల్ టీవీ వాడు వచ్చాడు. నిన్న రాత్రి జేబులో 250 రూపాయలు చూశాను. తెల్లారేసరికి పాతికి తగ్గింది. ఏం చేశారేమిటి? పాతికి తగ్గిందా? ఏం చేశానబ్బా? నన్ను అడిగితే నేనేం చెప్తాను? రాత్రి భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళినట్టున్నారు. సిగరెట్లు కొందామని. దానికి పాతిక అవ్వదుగా. అర్థమైంది ఏం చేసి ఉంటారు. మీ కళ్ళల్లో ఏ కుష్టివాడో ముష్టివాడో పడుంటాడు. మీ హృదయం జాలితో కరిగిపోయి ఆ 50 రూపాయలు వాడి చేతిలో పెట్టి వచ్చుంటారు, అవునా? అవునవును, అలాంటిదేదో చేశాను. అవును కాని కమలా,
మనం కలర్ టీవీ కొంటే ఎలా ఉంటుంది? మాట మార్చకండి. ఏ పోటకటి కణా లేని వాడో ఎదురుపడి చేయి చాపుంటాడు. మీరు జాలితో వాడిని ఏ హోటల్ కో తీసుకెళ్లి భోజనం పెట్టించుంటారు. ఆ సరిగ్గా అలాగే జరిగింది. తెలుసు మళ్ళీ అడుగుతావే. నన్ను అడగకుండా మిమ్మల్ని ఏ దానాలు చేయొద్దన్నానా? కేబుల్ టీవీ వాడికి ఇప్పుడు ఆ పాతకా తగ్గింది. తర్వాత ఇస్తామని చెప్పు. అవ్వా ముస్టాడికి ఎవరైనా పావులో అర్ధో దానం చేస్తారు. మరీ జాలిగుండా అయితే రూపాయి ఇస్తారు. యాకంగా పాతకి ఎవరైనా ఇస్తారా? ఒక్కడికి కాదే వాడికి వాడి భార్యకి వాడి పిల్లలకి. అసలు మీ నాన్న అనాలి, ఆయనకు కూడా మీలాగే జాలి ఎక్కువైపోయి ఆస్తంతా దాన ధర్మాలకు తగలేశారు. పాపం చచ్చి ఏ లోకానున్నాడు, ఆయన్నెందుకే అడిగోసుకుంటావు? ఎందుక ఈ విషయంలో మీకు అచ్చు మీ నాన్నగారి పోలికే వచ్చినందుకు. పిల్లలు చిన్నప్పటి నుంచి ఎవరి నీడలో పెరిగితే వాళ్ళ అలవాట్లే వస్తాయి అంటారు. చూసారా ఆవిడ తంతు? మా నాన్నగారు తాగుబోతో తిరుగుబోతో కానందుకు సంతోషించక సర్లేండి. జరిగిందంతా చెప్పిందిలే మీ ఆవిడ. అయినానికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి కాదేమయ్యే మూర్తి. నీ గురించి తెలిసిన వాళ్ళంతా నీ వెనక నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? జాలీదయ ఏం కాదు, ఇదంతా పెద్ద షో అనుకుంటున్నారు. పావలా దానం చేసి లక్ష రూపాయలు పబ్లిసిటీ చేసుకునే లోకం అయ్యా ఇది, నీకు తెలియదా? నువ్వు అలాగే అనుకుంటున్నావా సుబ్బారావు? నేనెందుకు అనుకుంటానయ్యా, పాతికాడ స్నేహం మనది. నీ గురించి క్షుణ్ణంగా తెలుసు కనుక నేను అలా అనుకోను. కానీ అయినా మూర్తి ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనం ఎన్జిఓ బతుకులు, ఖర్చుల విషయంలో హద్దుంటూ లేకపోతే ఎలా చెప్పు? జాలి లేని మనిషి మృగంతో సమానం. అంటే మాకెవ్వరికీ జాలి లేదు, నీ ఒక్కడికే ఉంది, అదే గాని ఉద్దేశం? ఆహా నేనా మాట లేదే. అనకపోయినా నీ ఉద్దేశం అదే లేనా తెలుసు. అయినా మామూలుగా మనుషుల్లో ఉండే జాలి కన్నా నీలో చాలా ఎక్కువగా ఉందనిపిస్తుంది. మనకంటే బీదవాళ్లకి ఆర్థికంగా సహాయం చేయటం జాలి అని నేను అనుకోను సుబ్బారావు. అది మనిషి కనీస ధర్మం. నిజానికి రోడ్డు పక్కన ఉన్న ముష్టివాడినో గుడి బయట ఉన్న కుష్టివాడినో చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఏమిటా భయం? నేను వాళ్ళలా పుడితే అన్న ఆలోచన, అదే నాకు భయం వేస్తుంది. వాళ్ళు అలా ఎందుకు పుట్టారు, నేను ఇలా ఎందుకు పుట్టాను అన్నది నీకేమన్నా తెలుసా సుబ్బారావు? నాకైతే తెలియదు. చేసిన పుణ్యం చెడని పదార్థం అని వచ్చే జన్మంటూ ఉంటే ఈ జన్మలో నేను చేసినవన్నీ ఆ భగవంతుడు పరిగణలోకి తీసుకుని వచ్చే జన్మలో నన్ను ఏ భేదవాడిగానో బిచ్చగాడిగానో పుట్టించకుండా ఉంటాడని ఈ చిన్న చిన్న దానాలు ధర్మాలు చేస్తుంటానయ్యా అంటుంటారు కదా, ఇస్తే వస్తుందని, నువ్వు ఏది నాటితే అదే కోసుకుంటావని. అందువల్ల నేను చేసే చిన్న చిన్న దానాలన్నీ జాలి వల్ల అని అందరూ అనుకున్నట్టుగా నువ్వు అనుకోకు. వచ్చే జన్మ మంచి జన్మ రావాలని అంతే, జాలి వల్ల కాదు భయం. జాలో భయమో, మన ఇల్లు గుల్లవడానికి ఏ పేరైతే ఏం లేండి. సర్లే గాని మీ హైదరాబాద్ క్యాంప్ కి రెండు జతలు బట్టలు సరిపోతాయా? క్యాంప్ రెండు రోజులేగా చాలు. ఈ రాత్రికి ఇక్కడ రైలు ఎక్కానంటే రేపు ఉదయం హైదరాబాద్ లో దిగుతాను. రేపు సాయంత్రానికల్లా పని చూసుకుని హైదరాబాద్ లో రేపు రాత్రికి రైలు ఎక్కానంటే ఎల్లుండి ఉదయం ఇక్కడ దిగుతాను. ఆయన క్యాంపుకి వెళ్ళినా మాకేం ఉపయోగం ఉండదు అన్నయ్య గారు. అదేమమ్మా, పియే వస్తుందనుకుంటాం గాని దాన్ని ఆయన అక్కడే దానం చేసి వస్తారన్నయ్య గారు. ఇదిగో ఏమండి ఇప్పుడే చెప్తున్నాను, ఈసారి మీరు పైసా దానం చేసినా నా మీద ఒట్టే. అలాగే లేవే, ఇంతోడు దానికి ఒట్టెందుకు? ఏ బిచ్చగాడు మన వాడి కంట పడకూడదని ఆ దేవుడు దండం పెట్టుకోమ్మ, నీ కోరిక తీరుతుంది. అవునే కమల, ఆ పని చెయ్యి. అయ్యో రామ, కంటికి కనపడే చెట్టంత మనిషి మీరు, మీరే నా మాట వినిపించుకోవడం లేదు. ఇక కంటికి కనిపించిన ఆ దేవుడు నా మొరే వాళ్ళకిస్తాడు. చూడు కమల, నేను ఇది వరకు రోజుకి ఎన్ని సిగరెట్ తాగేవాణ్ణి? 10 కదా, అంటే ఒక పెట్టే. మరి ఇప్పుడు పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి, రాత్రి ఒకటి, మొత్తం 3. నేను రోజుకి 10 సిగరెట్లు తాగే రోజుల్లో నువ్వు ఒక్క సిగరెట్ అన్నా తగ్గించమని అడగలేదు. అప్పుడు మన జీతం మనకి హాయిగా సరిపోయేది. రోజుకి 7 సిగరెట్లు తగ్గించి ఆ తగ్గించిన సొమ్ముతో దానాలు చేస్తుంటే
కొంప దివాలా అన్నట్లుగా మాట్లాడుతున్నావు. నేను ఎంతో విచక్షణతో సిగరెట్లతో పొదుపు చేసిన డబ్బుని మాత్రమే దానాలు చేస్తున్నాను, గాని తలకు మించిన దానాలు ఏం చేయటం లేదే. ఆ డబ్బులతో మన అమ్మాయి కమ్మలో అబ్బాయికి వాచినో కొనిపెట్టొచ్చుగా. ఇందాక మీరు వాడారే గొప్ప పదం విచక్షణ, నేను చెప్పింది చేస్తే అదవుతుంది విచక్షణ. అవునయ్యా మూర్తి, ఈసారి క్యాంప్ వాళ్ళు వచ్చే డిఏని ఎవరికీ దాన ధర్మాలు చేయకుండా బుద్ధిగా ఇంటికి తీసుకొచ్చి సరేనే. సరేనయ్యా, నీకోసం ఆ పని చేస్తాను. అంతేగాని మా కోసం కాదన్నమాట. మీ ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేసుకోండి. మీ టికెట్ కూడా ఏ కుంటాడుకో దానం చేసి హైదరాబాద్ నుంచి నడిచి రండి. అక్కడికి మీకు జాలి తగ్గకపోతే నన్ను నా పిల్లలు కూడా ఎవరికో దానం చేసేయండి. మా పేడ విరగడైపోతుంది. సరే మూర్తి, ఇక నేను వెళ్ళొస్తాను. తుఫాన్ తగ్గిన తర్వాత నాకు ఫోన్ చేయి. మా ఆవిడ ఉరిమే మేఘమే కానీ కురిసే మేఘం కాదు సుబ్బారావు. అంటే మా ఆవిడ కోపంతో అరుస్తుందే కానీ బాధతో కన్నీళ్లు పెట్టుకోదు. నా చేత దానాలు మానిపించాలని చూస్తోంది. పాపం వచ్చే జన్మలో ఎలా పుడుతుందో ఏమిటో. పిచ్చిది. ఎలాగైనా నీకు జాలి ఎక్కువేనయ్యా మూర్తి, వస్తాను. ఇప్పుడే వద్దయ్యా, నేను 10 నిమిషాల్లో బయటికి వెళ్తున్నాను. రూమ్ కీస్ కింద రిసెప్షన్ లో ఇస్తాను, నేను వెళ్ళిన తర్వాత చెయ్యి. సరే సార్. లాండ్రీ సార్. ఏం లేవయ్యా? సార్ ఆ ప్యాంటు షర్టు బాగా మాసిపోయినాయి కదా సార్. ఓహో, అవును కదా, అంత మాసిపోయిన వేసుకుంటే బాగోదు. అయినా నేను ఈ రాత్రికే బయలుదేరుతున్నాను కదా, రేపు ఇంటికి వెళ్ళగానే మా పని మనిషి ఉతుకుతుంది, మా ఆవిడ ఇస్త్రీ చేస్తుంది. ఓహో, ఇవాళ గది గాలి చేస్తున్నారా? మాలిష్, టెయిల్ మాలిష్. మాలిషా? చంపేశావు కదయ్యా, నా స్నానం అయిపోయింది, ఇప్పుడే అక్కర్లేదు. సార్ సార్ సార్, మాలిష్ సార్. అరే చేస్తాను. అక్కర్లేదయ్యా, జస్ట్ 25 రూపీస్. నా స్నానం అయిపోయిందో చెప్తున్నాక. కొన్ని జస్ట్ 20 సార్. 5 నిమిషాలు బయటికి వెళ్ళాలయ్యా. కొన్ని 15 సార్. నా టైం వేస్ట్ చేయకయ్యా. జస్ట్ 10 సార్. చాలా పనుంది, వెళ్ళవయ్యా.
కంపెనీ జస్ట్ 5 సార్ నువ్వు వెళ్ళవయ్యా మగడా మలేష్ తేల్ మలేష్ ఎవరయ్యా నువ్వు బూట్ పాలిష్ చేస్తాను సార్ ఇదిగో మా ఊరిలోకి నేను చేయించుకుంటాను కానీ నువ్వేం చేయక్కర్లేదు మీ ఊళ్ళో వాళ్ళకన్నా ఇంకా బాగా చేస్తాను సార్ మా ఊరు వచ్చి బూట్ పాలిష్ చేయించుకున్నట్టుగా మాట్లాడుతున్నావే అసలు మా ఊరు ఏంటో చెప్పు మన ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నుంచి చక్కగా బూట్ పాలిష్ చేసే ఊరు ఇంకోటి లేదు సార్ నీ కాన్ఫిడెన్స్ కి మెచ్చాను గానీ నాకు ఏ పాలిష్ వద్దు నువ్వు వెళ్ళు వద్దనకండి సార్ మొదటి భారం మీదే సార్ నాకేం వద్దు బాబు నువ్వు వెళ్ళు అట్టే టైం తీసుకోండి సార్ 5 నిమిషాల్లో ఈ బూట్లు రెండు తడతడలాడిపోతాయి ఎంత మెరుస్తాయి అంటే వాట్లా మీ మొహం కనబడకపోతే అప్పుడు అడగండి ఏమని అడగను ఎందుకు కనపట్టలేదు అనే మీరే టెస్ట్ చేసి చూడండి సార్ జస్ట్ 2 రూపాయలే సార్ వద్దురా బాబు నువ్వు వెళ్ళు సార్ ఇప్పుడు మీరు పాలిష్ చేయించుకోకపోతే మా చెల్లికి పాల్గొనడానికి కూడా డబ్బులు ఉండవు సార్ మీ చెల్లి వయసు ఎంత 6 నెలలు సార్ 2 నెలల క్రితం మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు సార్ దాంతో నేను బడికి వెళ్ళడం మానేసి ఇలా సంపాదిస్తున్నాను సార్ మా ఇంటిని బాది నా సంపాదన మీద ఆధారపడుతున్నా సార్ అది నిజమే అనుకో కానీ మరి నేను తొందరగా బయటికి వెళ్ళాలి మనం పని మొదలు పెడితే మనం మాట్లాడినంత సేపు పట్టదు సార్ జస్ట్ 2 రూపాయలే సార్ నిన్నంతా సంపాదన లేదు సార్ ఇవాళ కూడా లేకపోతే బియ్యం కొనుక్కోడానికి కూడా డబ్బులు ఉండవు సార్ సరే సరే కానీ మరి తొందరగా బయటికి వెళ్ళాలి చిటికలో చేసేస్తాను సార్ ఏ రకంది చేయమంటారు సార్ తేడా ఏమిటి ఇదేమో డూప్లికేట్ది సార్ దీంతో పాలిష్ చేస్తే మీ షూ తడిలో తడిసినప్పుడు మొత్తం పాలిష్ పోతుంది సార్ ఓహో ఇదేమో ఒరిజినల్ది సార్ దీంతో పాలిష్ చేస్తే వారం 10 రోజుల దాకా మీ షూ తడతడలాడుతూ ఉంటుంది సార్ మీరు చాలా కాస్ట్లీ బూట్లు కదా సార్ వీటికి ఒరిజినల్ పాలిష్ అయితేనే బాగుంటుంది ఎంతో ఖరీదేం కాదు సార్ జస్ట్ 5 రూపాయలే సరే అదే కానీ ఈ హోటల్ గదుల్లో దిగే కొందరు వాళ్ళ బూట్లు బురద పట్టి ఎంత దరిద్రంగా ఉన్నా సరే అసలు బూట్ పాలిష్ చేయించుకోరు సార్ వారానికి ఒకసారి అయినా బూట్ పాలిష్ చేయించుకుంటే అవి ఎక్కువ కాలం మన్నికొస్తాయి సార్ ఇదేంటి సార్ ఇది కొని ఎంత కాలం అయింది ఏ 5 ఏళ్ళు అయింది 5 ఏళ్ళ నుంచి నడాలు వేయించలేదా సార్ నాకు అలవాట్లేదు నడాలు వేయించుకోవడం వల్ల కింద సోలు త్వరగా అరిగిపోతుంది సార్ దాంతో పైన తోలు కూడా త్వరగా దెబ్బతింటుంది ఎంత లేదన్నా ఇటువంటి బూట్లు 1000 రూపాయలకి తక్కువ రావు సార్ అదే నాడాలు వేయించుకున్నారనుకోండి 2 ఏళ్లకు పైగా వస్తాయి సార్ మరి ఆ నాడాలు నీ దగ్గర ఉన్నాయా ఓ ఉన్నాయి సార్ ఫస్ట్ క్లాస్ నాడాలు ఉన్నాయి ఇదిగోండి ఒక్కోటి ఎంత వీటిలో 2 రకాలు ఉన్నాయి సార్ ఒక రకమేమో 2 రూపాయలకి ఒకటి సార్ కానీ 4 నెలలకే ఊడిపోతాయి సార్ ఈ రకమేమో 5 రూపాయలకి ఒకటి సార్ బూట్ తగాలే గాని ఇవి మాత్రం ఊడిపోవు సార్ వేయమంటారా సార్ వెయ్యి ఈ లాడ్జ్ ఎదుర్కొన్నానే మా షాప్ ఉంది సార్ మా షాప్ కి తీసుకెళ్లి మీ షూకి నాడాలు వేయించుకొస్తాను త్వరగా రావాలి మరి ఓ చిటికలో వచ్చేస్తాను సార్ వచ్చాకే డబ్బులు ఇవ్వండి
వీడి ఇంకా రాలేదేమిటి? నాలుగు నాడాలకి నాలుగైదులు 20 రూపాయలు, వాడికి పాలిష్ చేసినందుకు 5 రూపాయలు, 25 రూపాయలు. సరే, వాడికి 5 రూపాయలు, వాడి దృష్టిలో అది బోనస్, నా దృష్టిలో అది దానం. కుర్రాడు కదా. గుడ్, ఇదిగోరా. ఎంత ఇచ్చారు సార్? 30. మిగతా ఉంచుకో. ఇదేంటి సార్ ఇంత తక్కువ ఇచ్చారు? తక్కువ? 5 రూపాయలు ఎక్కువ ఇచ్చానే. తక్కువే ఇచ్చారు సార్. కొంతకాలం స్కూల్లో చదువుకున్నానన్నావు కదా, ఎంతైందో లెక్క? 250 రూపాయలు అయింది సార్. ఎలా కనిపిస్తున్నా నీ కళ్ళకి? స్పెషల్ పాలిష్ చేస్తానని చెప్తే సరే అన్నారు కదా సార్. స్పెషల్ పాలిష్? ఎంతేమిటి? 10 రూపాయలు సార్. ఇందాక 5 రూపాయలు అన్నావు కదరా. 5 రూపాయలు పాలిష్ కి, ఇంకో 5 రూపాయలు పని చేసినందుకు. ఆ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు? మీరు అడగలేదు కదా సార్. సరే, పాలిష్ కి 10 రూపాయలు, నాడాలకి 20 రూపాయలు, మొత్తం 30 రూపాయలు, అంతే కదా? 250 రూపాయలు ఎందుకు అవుతుందిరా? నాడాకి 5 రూపాయలు చొప్పున, 10 నాడాలకి 50 రూపాయలు, ఒక్కొక్కటి 3 రూపాయలు చొప్పున, 50 చిన్న బట్టలకి 150 రూపాయలు, వాటిని వేయడానికి 25 రూపాయలు, పాలిష్ కి 10 రూపాయలు, ఇంకా కుట్టడానికి చిన్న చిన్న రిపేర్లకు 15 రూపాయలు, మొత్తం కలిపి 250 రూపాయలు. బాబోయ్, ఈ నెవరు కొట్టమన్నారా? మరి ఇంకెన్ని కొట్టాలి? ఒక్కో పూటికి 2 వచ్చి కొడితే సరిపోయేదిగా. మీరు ఆ సంగతి చెప్పలేదుగా. నీ మీద జాలి కొద్ది బూట్ పాలిష్ చేయమంటే ఇంత బిల్లు చేస్తావా? త్వరగా ఇవ్వండి సార్, వెళ్ళాలి. ఇది అన్యాయం అబ్బాయి, మోసం. అంత నేను ఇవ్వను. ఎలా ఇవ్వరో నేను చూస్తాను. ఏంటి, ఏంటి నీ దబాయింపు? ఇదిగోండి, ఈ లాడ్జ్ ఎదుర్కొన్నానే మా షాపు, నేను అక్కడే ఉంటాను, మీరు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళండి. ఒరేయ్ 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 ఒరేయ్, ఆగాగు, ఇలారా. డబ్బులు ఇవ్వండి. అది కాదురా, ఈ ముందు డబ్బులు ఇవ్వండి, తొందరగా ఇవ్వండి సార్. థాంక్యూ సార్. వేలేడంత లేడు చూసారా వాడి దాశ్చీకం. వాడు నన్ను ఇలా మోసం చేసినందుకు మీకు బాగా కోపం వచ్చింది కదా. పాపం వాడిది అందరిలాంటి బతికే కదా, వాడి రెక్కల కష్టం మీద 3 ఆధారపడి ఉన్నారు, వాడు బతకాలి కదా. నాలాంటి జాలి మనుషులు వాడికి రోజూ దొరకరు. ఏడాదికో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో గాని మేము దొరకం. నా పేరు చెప్పుకుని నేను ఇచ్చిన 250 రూపాయలతో ఈ రోజు వాడు ఆనందంగా గడుపుతాడు. మా ఆవిడ చెప్పి మరీ పంపించింది, ఇయ్యే డబ్బులు దానం చేయొద్దు అని. కానీ నేను దానం చేయలేదని, ఇలా మోసం జరిగిందని చెప్తే ఆవిడ నమ్మదు. అప్పుడు ఆవిడ నా వంక చూసే చూపు, అమ్మో అది అలా ఉంచండి. చిన్నతనంలోనే మోసాలు నేర్చుకున్న ఈ కుర్రాడు పెద్దయ్యాక ఏం చేస్తాడో తేలిగ్గానే ఊహించవచ్చు. దొంగతనాలు చేయొచ్చు, లేదా దోపిడీలు చేయొచ్చు. కానీ వాడు పట్టుబడ్డప్పుడు అనుభవించే శిక్షను తలుచుకుంటే నాకెందుకో వాడంటే విపరీతమైన జాలిగా ఉంది. మరి మీకు